కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించిన 19వ వార్డు కౌన్సిలర్ మంద మరియమ్మ 19 న్యూస్ తో ముచ్చటించారు. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ తమపై ఎంతో విశ్వాసం నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో మిగిలిపోయిన సీసీ రోడ్లు డ్రైనేజీలు వేస్తానని, విద్యుత్ దీపాలు అన్ని వీధుల్లో వెలిగేటట్లు చూస్తానన్నారు. తమను గెలిపించిన వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. తమ గెలుపుకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకి, రాష్ట్ర నాయకులు మొండితోక అరుణ్ కుమార్ కి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. నందిగామ నగర పంచాయతీలో గల అనాసాగరం, హనుమంతపాలెం, అశోక్ నగర్ కు సంబంధించిన 19వ వార్డు కలిగి ఉంది. ఆ 19వ వార్డుకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి మంద మరియమ్మ గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ వార్డు అయితే చాలా హెవీ కాంపిటీషన్ గా ఉండే వార్డు. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ మీద, అలాగనే మంద మరియమ్మ గారి మీద విశ్వాసం నమ్మకం ఉంచి ఆవిడ్ని మెజారిటీతో గెలిపించారు. గెలిపించిన ప్రజలను ఉద్దేశించి మరి మంద మరియమ్మ గారు ఏం చెప్తారో వారు మాట్లాడే తెలుసుకుందాం. 19 న్యూస్ ద్వారా తెలియజేయనది ఏమనగా, ముందుగా నందిగామ శాసనసభ్యులైన డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులైన మొండితోక అరుణ్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. 19వ వార్డు గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదములు. 19వ వార్డు గ్రామ ప్రజలు నా మీద నమ్మకం ఉంచి మీరన్నట్లుగా 19వ వార్డు ఎంతో కాంపిటీషన్ మీద ఉన్నప్పటికీ నన్ను నమ్మి నన్ను గెలిపించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు. నిత్యం 19వ వార్డు గ్రామ ప్రజలకు నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 19వ వార్డు గ్రామ ప్రజలకు ఏవి అవసరం ఉన్నాయో అవి డాక్టర్ మొండితో జగన్మోహన్ రావు గారితో మాట్లాడడం జరిగింది. డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, మంచినీళ్ళ కొరత ముఖ్యంగా అనాసాగరంలో ఎక్కువగా ఉంటుంది, అది తీరుస్తానని తప్పకుండా చేస్తానని చెప్పినారు. త్వరలోనే మంచినీళ్ళ కొరత మిగిలిన సమస్యలు కూడా పరిష్కారం చేస్తాము. డాక్టర్ గారితో కలిసి మరొకసారి మాట్లాడతానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. నిత్యం మీకు అందుబాటులో ఉండి మీ రుణం తీసుకుంటానని 19 న్యూస్ ద్వారా తెలియజేస్తాను.